ఆరో దశ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. 57 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఆరవ దశ ఎన్నికలు 8 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇందులో మొత్తం 57 లోక్సభ స్థానాలు ఉంటే గరిష్టంగా 889 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. హర్యానాలో అత్యధికంగా 223 మంది బరిలో ఉంటే జమ్మూకాశ్మీర్లో అత్యల్పంగా 20 మంది ఉన్నారు. ఇక హర్యానా నుంచి 10 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే ఇందులో హిసార్, కర్నాల్, అంబాలా, సోనీపట్, కురుక్షేత్ర స్థానాలకు కలిపి 223 మంది పోటీ చేస్తున్నారు. ఇక జమ్మూకాశ్మీర్ నుంచి అనంతనాగ్, రాజౌరి లోక్సభ స్థానానికి మూడో దశలో పోలింగ్ జరగాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా ఆరో దశకు వాయిదా పడింది. జార్ఖండ్లోని రాంచీ, గిరిది, ధన్బాద్, జంషెడ్పూర్ లోక్సభ స్థానాలు, ఒడిశాలోని కియోంజర్, సింబల్పూర్, కటక్, పూరి, భువనేశ్వర్ లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు కూచిందా, రాయ్ఖోల్, దేవ్గఢ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దాదాపు 450 స్థానాలకు ఎన్నికలు పూర్తవగా మరో 2 విడతల్లో 100 స్థానాలకు పైచిలుకు ఎన్నికలు జరగాల్సి ఉంది. జూన్ 1 చివరి దశ పోలింగ్తో పార్లమెంట్ ఎన్నికలు పరిసమాప్తం కానున్నాయి. జూన్ 4 ఓట్లు లెక్కించి రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్నారు. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఎల్లుండి ఆరో దశ పోలింగ్ జరగనుంది, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? ప్రచార పర్వానికి కొద్దిసేపటి క్రితమే బ్రేక్ పడింది. 5 వరకు కూడా ప్రచారానికి సమయం ఉండే, 5 తర్వాత సైలెంట్ మోడ్లోకి ప్రస్తుతం ఈ 7 రాష్ట్రాలు వెళ్ళిపోయాయి. 7 రాష్ట్రాల్లో 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ అనేది 25 ఉదయం 7 ప్రారంభమవుతుంది. వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా ఈసీ పూర్తి చేసింది. ఇప్పటికే ఈవీఎంలు కావచ్చు, ఎన్నికల సిబ్బంది కావచ్చు, వారందరూ కూడా వారి వారి పోలింగ్ కేంద్రాలకు ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని రేపు తీసుకుని వెళ్తారు. వాటికి సంబంధించిన షెడ్యూలింగ్ అంతా కూడా పూర్తయింది. ఉదయం 7 ఓటింగ్ ప్రారంభమయ్యే ముందు మాక్ పోలింగ్ అనేది కూడా నిర్వహిస్తారు. ఏదైనా ఈవీఎంలలో ఏదైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉంటే, చిన్న చిన్న ఇష్యూస్ బయటపడితే వాటిని సార్ట్అవుట్ చేసుకోవడానికి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. బూత్ ఏజెంట్ల సమక్షంలో వాటికి సంబంధించిన ఎన్నికల అధికారులు వాటికి కార్యక్రమం మాక్ పోలింగ్ అనేది కూడా నిర్వహించిన తర్వాత 7 పోలింగ్ ప్రారంభమవుతుంది. 7 నుంచి సాయంత్రం 5 వరకు ఈ 57 స్థానాలకు సంబంధించిన లోక్సభ స్థానాల్లో పోలింగ్ అనేది ఉంటుంది. 5 వరకు ఎవరైనా లైన్లలో ఉంటే వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు అనేది కూడా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటువంటి వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక 7 రాష్ట్రాల్లో చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. సింగిల్ ఫేజ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. హర్యానా 10 స్థానాలు ఉంటే 10 స్థానాలకు కూడా సింగిల్ ఫేజ్లోనే ఎలక్షన్ ఉంది. ఇక ఢిల్లీ కూడా 7 స్థానాలు ఉన్నాయి. 7 స్థానాలకు సింగిల్ ఫేజ్లోనే పోయింగ్ ఉంటుంది. ఇక మిగతా రాష్ట్రాల వైజ్గా చూసుకున్నట్లయితే బీహార్కు సంబంధించి 8 స్థానాలకు పోలింగ్ ఉంది. వాటితో పాటు జార్ఖండ్కు సంబంధించి 1-4, ఒడిశాకు సంబంధించి 6 స్థానాలకు సంబంధించిన పోలింగ్ ఉంది. వెస్ట్ బెంగాల్ 14 స్థానాలకు పోలింగ్ ఉంది. యూపీకి సంబంధించి 14, వెస్ట్ బెంగాల్కి సంబంధించి 8 స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఇక ఈరోజు వరకు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ పార్టీకి సంబంధించి ప్రధాని మోడీ, అలాగే అమిత్ షా, జేపీ నడ్డాలతో పాటు మిగతా కేంద్ర మంత్రులు ప్రచారాన్ని నిర్వహించారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీలు ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీకి సంబంధించి మాత్రం ఇటు కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి వెసులుబాటు కల్పించారు. సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించడంతో అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయనే ఇటు హర్యానాలో, అలాగే ఢిల్లీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్న 4 స్థానాల్లో ఆయన ప్రచారం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరుస్తూ కన్యాకుమారి, ఇతర అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఇటు అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేశారు. ఇక చివరి ఫేజ్లో 7 ఫేజ్లో పంజాబ్కు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. అక్కడ కూడా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి అక్కడ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొత్తంగా అయితే ఈరోజుతోటి ప్రచారం ముగిసింది. ఇక మొత్తం పోలింగ్ అనేది కూడా 25 ఉదయం 7 నుంచి ప్రారంభమవుతుంది. చాలా కీ ఇష్యూస్ ఈ సందర్భంగా వచ్చాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా ధీమాగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మధ్యాహ్నం తెలంగాణ భవన్కి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆయన ఈసారి సర్ప్రైజింగ్గా రిజల్ట్స్ ఉంటాయి, వాటికి సంబంధించి ప్రజలందరూ కూడా చూస్తారు, ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఇండియా కూటమే అధికారంలోకి వస్తుంది, ఇండియా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేటువంటి ధీమాను రాహుల్ గాంధీ వ్యక్తం చేశారు. ఇక బీజేపీ నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ మరొకసారి హ్యాట్రిక్ ప్రధానిగా తాను బాధ్యతలు చేపట్టబోతున్నానంటూ కూడా ఆయన కూడా ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇష్యూస్కు సంబంధించి
ప్రచారంలో పాల్గొన్నారు. కొంత హర్యానా ఢిల్లీకి సంబంధించి క్రూషియల్ రోల్ అయితే పోషించేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా గతంలో మెజారిటీ స్థానాలు, ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించి 7 స్థానాల్లో కూడా 7 స్థానాలు బీజేపీ గతంలో 2014, 2019 లోక్సభ స్థానాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో 7 స్థానాలు కూడా బీజేపీ ఇక్కడ కైవసం చేసుకుంది. బట్ ఈసారి సినారియో కొంత డిఫరెంట్గా ఉండబోతుంది అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక హర్యానా కూడా మెజారిటీ స్థానాలు బీజేపీ గెలుచుకుంటూ వచ్చింది ఈ గత 2 ఎన్నికల్లో. బట్ ఈసారి అక్కడ ఉన్నటువంటి రైతాంగం ఇష్యూస్ కావచ్చు, లేకపోతే విజిలర్లపై జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపెడతాయి అనేది ప్రచారం అయితే సాగుతుంది. వాటిని సార్ట్అవుట్ చేసేందుకు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సీఎంను, అక్కడ సీఎంగా ఉన్నటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా చేంజ్ చేశారు. అయినప్పటికీ కూడా పరిస్థితుల్లో మార్పులు ఏం లేవు అనేది ప్రచారం సాగుతుంది. దాంట్లో ఈ రెండు రాష్ట్రాల్లో ఎలా మేనేజ్ చేస్తారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తుంది. గతంలో బీజేపీ బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ రెండు కూడా అక్కడే కొంత నెగిటివ్ కాబోతుంది అనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇక యూపీకి సంబంధించి 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ అనేది కూడా ఉంది. వాటిలో కూడా బీజేపీ అలాగే కాంగ్రెస్ ఎస్పీ ఈ మూడు పార్టీలు కూడా ఆశలు పెట్టుకున్నాయి మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేలాగా ప్రచారాన్ని అయితే నిర్వహించారు. యశోద, థ్యాంక్ యూ మదార్.